హాయ్, నమస్తే. ఇవాళ వచ్చేసి మనం టమాటో పిక్కిల్ ఎలా పెట్టాలో చూద్దాం. నార్మల్గా అయితే 2 kgs టమాటోస్ తీసుకున్నాము. వాటిని 2 times వాష్ చేసుకుని ఒక క్లాత్తో తుడిచిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ చింతకాయ వచ్చేసి మనం ఇప్పుడు మేము 2 kgs టమాటాలకు వచ్చేసి 1/4 kg చింతపండు తీసుకున్నాము. ఆ చింతపండు కూడా కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనమైతే కుక్కర్ పైన టమాటాలు ఏవైతే కట్ చేసామో దానిపైన చింతపండుని వేసుకొని మనం ఇలాగా పైన వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం రాళ్ళు వేసేసుకుందాం పైన అయితే, అంటే దానికి తగినంత వేసుకుందాం ఫస్ట్. మళ్ళీ మనము తిరుగుబాటు పెట్టినప్పుడు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసిన తర్వాత మనం ఇలాగా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5-6 whistles వచ్చేంత వరకు కుక్కర్ని మనం 6 whistles వచ్చేంత వరకు మేమైతే ఉంచినాము, అంటే బాగా నుండగా లోపల మెతికి పెట్టాడు. అంతలోపు మనమైతే తెల్లగడ్డలు కొన్ని దంచుకొని కొన్ని గడ్డలు గడ్డలుగా అలాగే పెట్టుకుందాం. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటన్నింటినీ పొడి కొట్టేసుకుందాం. పొడి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ మనం జీలకర్ర పొడి, తర్వాత వచ్చేసి మనం మెంతి పొడి, ఇప్పుడు ధనియాల పొడి. అంటే మనకి ఎంత కావాలో అంత తగినంత వేసుకునేయాలి. ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా సాసవ పొడి కూడాను మనకి కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నమాట. మెంతి పొడి, సాసవ పొడి ఎక్కువగా వేస్తాము పికిల్స్ అన్ని వెంటనే. ఇవన్నీ మనం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా రెడ్ కలర్లో వచ్చేస్తుంది కదా. చిల్లీ పొడి కూడా మనకు కావాల్సినంత వేసేసినాము. ఇప్పుడైతే మనం ఇందాక తెల్లగడ్డలు దంచిపెట్టుకున్నాం కదా, వాటిని ఆయిల్లో 1/4 లీటర్ పైన ఆయిల్ వేసుకున్నాము. నాకు తెలిసి దగ్గర 1/2 లీటర్ అంతా వేసుకున్నాము, కొద్దిగా తక్కువగా. ఒట్టి మిరకాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు, ఒట్టి మిరకాయలు, ఇప్పుడు ఏదైతే మనం మిక్స్ చేసుకొని మిశ్రమం పెట్టుకున్నామో పక్కన టమాటాది, మామూలుగా అయితే ఈ పెనంలోనే వేసి వేయించుకోవచ్చు. ఈ పెనం చిన్నదిగా ఉండడం వల్ల నేనైతే డైరెక్ట్ ఇందులో నుంచి కుక్కర్లోకి వేసేసుకుంటున్నాము. ఇలాగా మనం స్లోగా దాంట్లోపలికి టమాటా దాంట్లో పిక్కల లోపలికి ఈ హీట్గా ఉన్న ఆయిల్ని వేసేసుకుందాం. కావాలంటే ఒక 10 minutes స్టవ్ ఆన్ అయినా చేసుకోవచ్చు. మామూలుగా అయితే మేము చేయట్లేదు, ఎందుకంటే హీట్గా ఉన్నదే కదా ఆయిల్, అందువల్ల మేము ఏం చేయట్లేదు. ఇలాగ మనమైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకునేద్దాం. మన టమాటో పిక్కలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసేది కూడా మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.